ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా? ఏం చేస్తావు? నీ ఫేస్ అలాంటిది, భయపడక చేస్తావా? అందుకేగా నాకిప్పటిదాకా పెళ్లే కాలేదు. అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్, ఆపరేషన్ రెండు అయిపోయింది. ట్రై చేస్తున్నాం సార్. ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయినాయి. సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా? డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే. ముష్టి వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు కూడా పెళ్ళయ్యి పిల్లలున్నారు, నీకేరా లేంది? అయితే నన్నేం చేయమంటావు? బిర్యానీలో బేగాన్ స్ప్రే కలుపుకుని తిని చావు. చాలే, నోరు మూసుకో. అసలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళ ఒక నేను ఎడుతుంటే పైగా నీ ఎగతాడు ఒకట పాదలకే. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. మన ఫేసే ఎవరో చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చేయి. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో, ముత్యాలు. ఏంటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్ కు వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు మళ్ళా ఏంటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరకాండ కట్టవా బాబు? వెళ్ళా బాబు. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు, నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది. వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2,000 డబ్బు బక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం, ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్, 3 నెలలు కళ్ళు మూసుకోనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును, మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ వచ్చా? తినాలండి. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో, లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు, చేయకపెట్టే పెట్టే ఫోన్. ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు, అర్థమైందా? అలాగే. ఒక నిమిషం. హలో, ఏమైనా నాకు సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక నిమిషం, పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాధ దొరకకుండా 100 నాకు ఇచ్చి. ఇదో ఒక నిమిషం, ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, వీడి పేరు చెప్పి టీలు టిఫిన్లు, 3 మారికి చెంది ప్యాకెట్లు, 4 సిరేట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వెళ్ళు. ఇగో నువ్వు ట్రాక్ పడగానే 2,000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వెళ్ళు. ఇగో మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు, మధ్యలో ఎటువెళ్ళు మాకు వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు, నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో, నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా, దుమ్ము దులుపుతున్నావా? సారీ సార్, కొంచెం స్లోగా. ఓకే, ప్లీజ్ ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా,
అందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసారు సార్, ఒక ప్రసాద్ గారు రాలేదండి. అదేంటి, వాడు నిన్నే వస్తానని చెప్పాడు కదా. వాడికి పెళ్లి సెటిల్ అయింది సార్, రావడానికి ఇంకా 2 రోజులు పడుతుందని ఫోన్ చేశాడు. వీణ వాయించేవాడికి, డప్పు కొట్టేవాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు. జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడింది, వాడు లేకపోతే ఎలారా? వాడు లేడనే సువర్ణ అనే వీణ ప్లేయర్ తీసుకొచ్చాను సార్. ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా? బ్రహ్మాండం, తీగలు లెంపెద్ది. ఇలా చెప్పే, మొన్నెవడో మృదంగం వాడిని తీసుకొచ్చావు, వాడిని ఆదితాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు, చెవులో చిల్లులు పడిపోయాయి. తీసుకొచ్చాను కదా, మీరే టెస్ట్ చేయండి. ఒక్క నిమిషం రండమ్మా. నా కమిషన్ మేడం మర్చిపోద్దమ్ము. ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా. నమస్కారం అండి. నమస్తే. అప్పుడే వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా? అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు, డబ్బుంటే అన్ని ఓకే. మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి. నేను మీకు నచ్చాను, మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి. చెప్పు బాబు. అది అది ఏంట్రా? మీ అమ్మాయితో నేను మాట్లాడాను. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలేగా బాబు, తీసుకెళ్లి మాట్లాడు. ఏమడుగుతావురా? మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయటం వచ్చా అని అడుగుతావా? బల్లిగుడ్లతో ఆమ్లెట్ వేయడం వచ్చా అని అడుగుతా? ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు. పెళ్లి అవ్వకముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని. ఆ ఏముంటాయండి, మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట మార్పు వచ్చా అని మనం అడుగుతాం. కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా, బట్టలు ఉతకడం వచ్చా, అంట్లు తోమడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు తీసుకెళ్లి ఉంటాడు, అంతే తేడా. చాలా ఎక్కువైంది, తగ్గించండి. ఏమీ లేదు, నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను. నేను నచ్చానా? నువ్వేం మొహం పడకు, ధైర్యంగా చెప్పే. దానికంత ఆలోచించడం దేనికి, నేనేమీ అనుకోను, చెప్పే. నాకు మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది. పనిలో పని ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి. అలాగే అక్క. ఏనానా? ఈ పెళ్లి జరగదు. అసలు నీకు బుద్ధుందా? మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పనింట్రా? నీ నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్లి ఎవరు అడగమన్నారు నిన్ను? సైడ్కి వెళ్ళి మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ లాగే ఉంటాయి మరి. మీరు మధ్యలో మాట్లాడకండి, అసలే ఒళ్ళు మండిపోతుంది. అది కాదక్క. ఏంట్రా ఇష్టం? ఇష్ట ప్రకారం అన్ని జరగాలంటే ఏది జరగదు. అంట్లు 9 అడిగితే సచిన్ టెండూల్కర్ ఇష్టం అంటుంది, కాకా హోటల్లో కప్పులు కడిగేవాడిని అడిగితే కత్రినా కైఫ్ ఇష్టం అంటాడు. ఇష్టపడినంత మాత్రాన వాళ్లకు వీళ్లకు పెళ్లికి జరుగుతాయరా? అంతెందుకురా, నేను ఇష్టపడి ఈయన్ని పెళ్లి చేసుకున్నానా? ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, శాలరీ నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదని చేసుకున్నాను. ఆ పర్సనాలిటీ చూడు, ఇన్షర్ట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో తాడేసి కట్టేసినట్టు ఉంటుంది, నవ్వితే నాగుపం బుసగొట్టినట్టు ఉంటుంది, మాట్లాడితే గ్రైండర్ లో రాళ్లేసి తిప్పినట్టు గలగలగలవని ఒకటే మోత. ఇవన్నీ ఎందుకురా? మనిషికి మాయరోగం వచ్చి ఫట్టుమనుకో. ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను. అయినా ఆడదానికి ఇష్ట ఇష్టాలతో పనింట్రా? ఆస్తుందా అంతస్తుందా వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే. అసలు నిన్ను చూడగానే ముచ్చట పడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడివా లేకపోతే మిస్టర్ ఆంధ్రావా? చూసావా అక్క, నువ్వు కూడా అట్టగన్నావు. దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే, కానీ నన్ను చూస్తేనే భయపడిపోయే ఆడదాన్ని నేను ఎలా చేసుకోమంటావు? ఎలా? నువ్వొక వేస్ట్. గురుగారు నచ్చిందా? భయమేస్తుంది. ఏదో ఒక మూడ్లో అలా అనేశాను, సారీ. ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు, నన్ను క్షమించండి. అబ్బాబే, ఐఎమ్ వెరీ సారీ. మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు, చాలా బాగుంది. మీ ఆయన అందంగా ఉంటారా? చాలా అందంగా ఉంటారు.
ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైందన్నమాట. మీరు చాలా అదృష్టవంతులు. కాదు, దురదృష్టవంతురాలి. ఆయనకు లేని అలవాటు అంటూ లేదు, అన్ని అవలక్షణాలే. ప్రతిరోజు ఆయన మాటలతోనూ చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు. జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి నా జీవితం. ఎరా ఒళ్ళు కొవ్వు కిందరా. నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాలతాయి, ఉషస్ ఏంట్రా చెప్పు తెగుద్ది. అమ్మో, కురుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్, మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే కానీ మందుకి మందు తాగేవాళ్ళకి మందు టైం అయినాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టర్, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్, ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బైది బాయ్. మాస్టర్, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బైది బాయ్. శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పే లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి, మా మిస్సెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు మాస్టారు. నిజమేనండి, నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సల కొడుకులా కనబడతానండి. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇళ్ళు. ఏం బ్రాండా ఇది? బ్రాందియా విస్కీయా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ లిక్కర్ అన్నమాట. థ్యాంక్ యూ. పై ఆటో రాగమని, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడలేదు కదా, పురుగులా చూస్తున్నావు కదా. చెప్తాను వాళ్ళని సంగతి, నీ సంగతి చెప్తాను. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పట్టుకోండి. యాక్షన్! ఎంత తాగినా కట్టుకున్న పిల్లని గుర్తుపట్టలేను, లసుకుంటా పోగాను అనుకున్నావా? నా పిల్లలు చూసావు? 1,000? ఇదిగో, మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు, నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే నార్మల్ యదభాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. చెప్పేది ఏమైంది? వాడు పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. ఒరే, మగ పెళ్లి వారికి మర్యాద అవి ఘనంగా చేయండి. అలాగేనండి. ముక్క ఎంతసేపు బావా ముక్క కొట్టు? రా, ఏది కొట్టాలో తెలియట్లేదు, ఇప్పటికి లైఫ్ అయింది. ఇది మనకు సరిపోదు. రాణి వచ్చింది. నా కుదరా, నేను ఇప్పుడే కొట్టాను. ఆ రాణి కాదు, పెళ్లి కూతురు రాణి. కొంచెం వీళ్ళు వస్తారా, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రేపమృతి, అమ్మాయి వెయిట్ చేస్తుంది, వెళ్ళు. పక్కకి వెళ్ళి మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అక్క చెప్పింది. నేను వెళ్ళా. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. రే, అక్క సగం నేను చూసుకుంటాను కదా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. అమ్మాయి పిలిచాక వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళు. అది కాదు బావాది. వెళ్ళొద్దా? అది కాదురా, అవకాశం దొరికింది కదా, అడ్వాన్స్ అయిపోకు, వెళ్ళు. మీకు విషయం చెప్పాలండి. నా ముఖం చూస్తే భయం వేస్తుందని చెప్తుందేమో. పెళ్ళైన తర్వాత ఒకటేంటండి బోల్డ్ అనే విషయాలు చెప్పుకోవచ్చు. వస్తానండి. ఏమండి? వద్దండి. అది కాదండి. ఏదైనా పెళ్లి తర్వాతేనండి. ఒక్క మాట వినండి. చూడండి,
పెళ్లికి ముందు ఏ పెళ్లి కూతురుతోనూ పర్సనల్ గా మాట్లాడనని మా అక్కకి మాటిచ్చాను. మీరు వినకపోతే నాకు ప్రాబ్లం అండి. వింటే నాకు ప్రాబ్లం అండి. ఏమండి నేను చెప్పేది వినండి కదా అని పెళ్లికి ముందు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని మా బావ చెప్పాడండి. నేను ఒక అతన్ని లవ్ చేశాను. నేను కూడా ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి కల్పనారాయ్ వరకు అందరినీ లవ్ చేశాను, కానీ నన్నే ఎవరు లవ్ చేయలేదు. పెళ్ళయ్యాక మనం ఒకరినొకరు లవ్ చేసుకుందామే. లవ్ చేయడమే కాదు, నేను అతను శారీరకంగా కూడా కలుసుకున్నాం. వయసులో ఉన్నవాళ్ళు తప్పులు చేయడం సహజం, కానీ చేసిన తప్పును ఒప్పుకుని నిజాలు మాట్లాడే నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చిలక కొట్టిన పండుకు రుచెక్కువని చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది. భగవంతుడు నాకు అదే ఇచ్చాడనుకుని సంతోషపడతాను. నువ్వేం ఫీల్ అవ్వకు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అన్నయ్య, నేను ప్రేమించిన అబ్బాయి నా కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో మీ చెల్లెలే ఉంటే మీరేం చేసేవారు? చెల్లెమ్మ అతని దగ్గరికే వెళ్ళు. వెళ్ళలేను. ఏ, మా వాళ్ళు వెళ్ళనివ్వరు. మరిప్పుడు ఏం చేస్తావు? మీరే సహాయం చెయ్యాలి. నేనా? అవును. అయ్యో పద. పెళ్ళైపోయిందా సార్? భలేవాడివయ్యా, వెళ్ళమ్మా. మీకు అప్ప చెప్పడానికి ఆయనే తీసుకొచ్చారు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్వాలేదు, చూడు ఆ అమ్మాయి నిన్ను నమ్మి అయిన వాళ్ళందరినీ వదిలేసి నీతో వచ్చేస్తుంది, జాగ్రత్తగా చూసుకోవాలే. అలాగే సార్. హలో సార్, మీ దగ్గర డబ్బెంత ఉంది? 300 ఉంది సార్. మీరిద్దరూ ఒకరోజు సిటీలో తిరగడానికి సరిపోదు, ఆ తర్వాత ఏం చేస్తావు? తెలీదు సార్. నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానందయ్య. నిన్ను ప్రేమించిన పాపానికి పస్తులు పెట్టి చంపేస్తావా? ప్రేమించడం తెలుసు గాని పోషించడం మాత్రం తెలియదు. సార్, మీ పెళ్లికి నేనిచ్చే గిఫ్ట్ అయ్యా. వెళ్ళండి ఆటో. ఆఫీస్లో పడండి, అయిపోయాడా మీ ఆయన? అదండి, టైం అయిపోతుంది, పెళ్ళికూతురు రెడీ చేయాలి. అమ్మాయి ఇక్కడే. వాళ్ళిద్దరూ పర్సనల్ గా మాట్లాడుకోవాలని బయటకు వెళ్ళారు బాబాయ్. ఓహో అలాగా. అమ్మాయి ఇక్కడ బాబు. మీ అమ్మాయిని? అమ్మాయిని ప్రేమించిన వాడితో పంపేశానండి. నువ్వు ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చావా, పెళ్లిళ్ళు చేయడానికి వచ్చావా? మా అమ్మాయిని పంపడానికి నువ్వెవడవయ్యా? పెళ్లి కొడుకు మొహం అలా ఉందేమిటి అని అంటే అందాన్ని కొరుక్కు తింటావా? అబ్బాయి చాలా మంచోడండి, అమ్మాయి సుఖపడుతుంది అని చంకలు గుద్దుకుని మరీ చెప్పావు. ఇప్పుడు చూడవే, మన అమ్మాయిని వాడెవడో కారు డ్రైవర్ తో పంపించి మన పరువు బజార్కి ఇచ్చాడే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్తే, నీకు ఇష్టం లేదని చెప్తే ఏ కుస్తీరోకో ఏ బిచ్చగాడికో ఇచ్చి గంట పెట్టేవాడిని, అది నా ఇష్టం. నా కూతుర్ని తీసుకెళ్లి వాడెవడికో ఇచ్చి గంట పెట్టడానికి నువ్వేమైనా పెళ్లిళ్ళ ప్రోకరేవా? ఏమ్మా, ఆ రోజు మా తమ్ముడు మొహం అందంగా లేకపోయినా మాట బెల్లం, మనసు అర్థం, మనిషి బంగారం అని చెప్పావే, వీడు ఒక ఎవరు సిల్వర్ డొక్కు.